శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయం. ప్రస్తావన: బాబా వంట పాత్ర, నానాసాహెబ్ దేవాలయమును అగౌరించుట, కాల మిశ్రమము, ఒగ్గిన్నెడు మజ్జిగ. ఈ లీలలను ఈ అధ్యాయంలో మనం శ్రద్ధగా శ్రవణం చేయబోతూ ఉన్నాము. గత అధ్యాయములలో బాబాగారి చావడ ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనం బాబా వంట పాత్ర మొదలగు వారిని గురించి చదువుదాము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు దొచ్చిన వారిని ఉదార స్వభావుడొకటిచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు. పవిత్రాత్మయును ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందినవారే వారు భక్తులను నిష్కాములు చేసి ముక్తులు చేసిరి. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములు ఏర్పాటు చేయుచున్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానం చేయవలెనని శాస్త్రములు పోషించున్నవి. దానములన్నిటిలో అన్నదానం శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకనిచో మనం చాలా బాధపడదాము. అట్టి పరిస్థితులలో నిద్ర జీవులు కూడా అట్లే బాధపడను. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేదారో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లా చెప్పుతున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారం నుండే సమస్త జీవులు ఉద్భవించినవి, చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలేను. కుంటి, గురుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొదట భోజనం పెట్టి ఆరోగ్య పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలేను. మన బంధువులు మొదలైన వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికృలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకునచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రము వలె, పథకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలం లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠం గలవని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపువు. అన్ని వ్యంజనములు కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచిదాము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావాల్సి ఉండెను. అదే కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునే వారిని ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవాలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికిని బాధ కలగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదు ఇచ్చి కొనేవారు. వారే విసురుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోనది, 2వది చిన్నది 50 మందికి మాత్రం సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసం పొలావ్ వండేవారు, ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుట ఎంత శ్రమ తీసుకుని వలెనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫ్నీపై కెత్తి చేతిని నిర్భయముగా మరుగుతున్న డేక్సాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలునట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా పాత్రను మసీదులోకి తెచ్చి మౌలిచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట
మిగతా దాన్ని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండునా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టి వారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారి ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుట కోరిక కూడా కలగనిచ్చేవారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అను యోచించు శిష్యుడు నరకమును పోనని రూఢిగలదు. దీని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుండేవారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కడుపులాకపోయి మాంసం కొని తెమ్మనను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు ఆచార్యవంతుడును. సద్గురువునకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనయు, కావలసినది అక్షాల గురువాజ్ఞ పాటించుటే అనియు, గురువాజ్ఞానుసారం నెరవేర్చుటే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివలనే గురువు సంతుష్టి చెందరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలేదనియు ఇంకెవరినైనా పంపమనెను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండు అను నౌకరును పంపాను. వాడు బయలుదేరటం చూచి బాబా వాణ్ణి కూడా వెనుకకు పిలిచి ఆనాడు మాంసం వండటం మానుకునేరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పులావు పొడికిందో లేదో చూడమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దాన్ని చూడలేదు, నాలుగుతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుతున్న డేక్సాలో పెట్టాను. ఇంకను ఇట్లా నేను, నీ చేయని తీయము, నీ ఆచారం ఒక పక్క పెట్టి తెడ్డితో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినదో లేనిదో తెలుసుకున్నాము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చున్నప్పుడు దాన్ని కౌగిలించి ముద్ద పెట్టుకున్నాను. అట్లానే బాబా కూడా కన్న తలవలే దాదా కేల్కర్ని ఈ విధంగా గిల్లాను. నిజంగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునికు నిషిద్ధాహారం తినమని తిని చెడిపోమని చెప్పడు. ఈ విధంగా బాబా పులావు వండుట 1915 వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసుగుణం బాబా కీర్తిని తన హరికథల ద్వారా ముంబై రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుండేరి. వాళ్ళ దినములో షిరిడి ఒక పుణ్యక్షేత్రమయ్యాను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండేరి. వారు తెచ్చిన పదార్థములు పక్కీరులు వీధులు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యం ఎట్లు పంచి పెట్టేవారో చెప్పుటకు ముందు బాబా షిరిడిలోని దేవాలయములందును అందుండు దేవతలు ఎందును గల గౌరవమును చాటాడు నానాసాహెబ్ చాంద్రకర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయమునకు అగౌరవపరచుట. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదుడని మరికొందరు చెప్పుచుండరి. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టిరో వారి తల్లిదండ్రులే ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడని కానీ మహమ్మదీయుడని కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎల్లప్పుడూ దునేట్లు మండనెత్తరు. ఆ చోట తులసీ బృందావనం ఎట్లుండును? శంఖము రుదుట కెట్లు ఒప్పుకుందురు? గంటను మోహించుట కెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములు ఎట్లా వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు రంధ్రములు ఎట్లుండును? గ్రామంలోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మతులు చేయించరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరించినను ఊరుకునే వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందర్క తన షడ్డకుడుకు బినీవాల్యాతో షిరిడికి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపించి, నా సహవాసం ఇన్నేళ్ళు చేసి ఇట్లేళ్ళు చేసేటివి అనిను. నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించాను. కోపరగాం నుండి షిరిడికి ఇట్లు వచ్చేటివి అని బాబా అతన్ని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాను. సాధారణంగా షిరిడికి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతను కూడా వెళ్ళనీక ఆలస్యమైపోవునని చెప్పుచూ చిన్నగా షిరిడికి చేర్చాను. ఇదంతయో బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడుక ముళ్ళు పాదంలో గుచ్చుకుని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను.
బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్తగా జాగ్రత్త అని హెచ్చరించాను. కాలామిశ్రమము ఇక నైవేద్యమిటల పంచిపెట్టడి వారు చూచిదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వచనములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి పోయి నెంబారుపై విప్పు పెట్టి కూర్చునిచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునిచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులు పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిల్చుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు పంచుండేవి. పూరీలు, మండిగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమును కర్పించి పావన మరచుచుండెను. అందులో కొంత భాగం బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు రెండు వరుసలు కూర్చుండిన భక్తులకు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ నానా సాహెబ్ నిమన్కర్ వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా సంతృప్తియు సత్తువ కలగజేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది పవిత్రమైనది. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువను కలుగజేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమట్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగమనిచ్చాను. అది తెల్లగా చూచుడుకు ఇంపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెం పేల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. దాని గుంజాటను కనిపెట్టి బాబా అతనితో ఇట్ల నేను, దాని అంతయు తాగము, నీకు ఇక మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దాని అంతయు తాగాను. బాబా పలుకులు సత్యమయ్యాను. ఏలన త్వరలో బాబా మహాసమాధి చెందిరి. పాఠకులారా, హేమట్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలేను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగాను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపంగా నిచ్చాను. మనం ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించదాం గాక. 38వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణ మస్తు. శుభం భవతు. షిరిడి సాయి సంస్థానం వారు బాబా హారతులను MP3 ఫార్మాట్లోను, సాయి సచరిత్ర గ్రంథరాజాన్ని వివిధ భాషల్లో PDF ఫార్మాట్లోను వెబ్సైట్ నందు ఫ్రీ డౌన్లోడ్ కొరకు ఉంచి ఉన్నారు. ఆ వెబ్సైట్ యొక్క లింకును నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తాను. అవసరం ఉన్న వారు చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సవినయ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఓం సాయిరాం.